పేదల పెన్నిది మా లక్ష్మణ బాపూజీ ఉద్యమాల సారధి తెలంగాణ గాంధీజీ పేదల పెన్నిది మా లక్ష్మణ బాపూజీ ఉద్యమాల సారధి తెలంగాణ గాంధీజీ సమతామతలకు నిలువెత్తు రూపుడు త్యాగాల సహనాలకు ఆదర్శ ప్రాయుడు వెనకబడిన జాతుల ఉన్నతికి దేవుడు ఉన్నతికి దేవుడు తెలంగాణ జాగృతికై కృషి చేసిన వీరుడు కృషి చేసిన వీరుడు పేదల పెన్నిది మా లక్ష్మణ బాపూజీ ఉద్యమాల సారధి తెలంగాణ గాంధీజీ చివరి నిమిషం వరకు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం కృషి చేశాడైనా ఐదు ఉద్యమాల ముద్దు బిడ్డ ఆయన ఆయనే కొండా లక్ష్మణ్ బాపూజీ తొంభై ఏడేళ్ల వయసులో కూడా తెలంగాణ మలిదశ ఉద్యమంలో ఢిల్లీలోని జంతర్ మంతర్లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం కృషి చేశాడాయన కొండలక్ష్మణ్ కొండా లక్ష్మణ్ బాపూజీ గారి జీవిత చరిత్ర ఈ కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలోని పార్ట్ టూలో చూద్దాము కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలోని ప్రముఖ వ్యక్తుల్లో తెలంగాణ గాంధీజీ అని పిలువబడే కొండా లక్ష్మణ్ బాపూజీ ఒకరు అయితే ఈయన చివరి నిమిషం వరకు కూడా తెలంగాణ రాష్ట్రం రావాలి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం రావాలని కృషి చేశాడు తెలంగాణకు జరిగే అన్యాయాలకు పరిష్కారము ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఒకటే మార్గం అని బలంగా నమ్మాడు ఆయన అయితే తొంభై ఏడేళ్ళ వయసులో పంతొమ్మిది వందల పదిహేనులో జన్మించాడు రెండు వేల పన్నెండులో ఆయన స్వర్గస్థులయ్యాడు ఇంకొక రెండు సంవత్సరాలు బ్రతికుంటే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఆయన చూసేవాడు కానీ తొంభై ఏడు ఏళ్ళ వరకు కూడా ఆయన జంతర్ మంతర్లో ఎముకలు కొరికే చలిలో దీక్ష చేశాడంటే తెలంగాణ రాష్ట్రం రావాలన్న ఆకాంక్ష ఆయనకి ఎంత బలంగా ఉంది కానీ ఆయన తెలంగాణ రాష్ట్రం చూడలేకపోయాడు ఆయన జీవిత చరిత్ర ఏంటి అనేదంతా కూడా మనకి పార్ట్ టూలో ఉంటుంది కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో ఉన్న మేజర్ రివర్స్ ముఖ్యమైన నదులేంటో తెలుసుకుందాము అయితే ఈ టాపిక్ రివర్స్ టాపిక్ ప్రాజెక్ట్స్ ఈ టాపిక్ ఏదైతే ఉందో ఇది అన్ని టాపిక్స్ విన్నట్టు ఏదో వింటే అర్థం కాదు చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా ఏకాగ్రతతో వింటేనే అర్థమవుతుంది కాబట్టి ఈ టాపిక్ని చాలా కేర్ఫుల్గా వినండి నేను స్టెప్ బై స్టెప్ పాయింట్ టు పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా ఈ కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఉన్న మేజర్ రివర్స్ ముఖ్యమైన నదులు ఏంటంటే అది వారద రివర్ ప్రాణహిత రివర్ పెద్దవాగు రివర్ ఎర్రవాగు రివర్ చలిమలవాగు రివర్ ఏంటి కొమరం ఆసిఫాబాద్ జిల్లాలో ఉన్న ముఖ్యమైన నదులు అంటే వారదా రివర్ ప్రాణహిత రివర్ పెద్దవాగు రివర్ ఎర్రవాగు రివర్ చెలివలవాగు రివర్ ఇవి ఇంపార్టెంట్ రివర్స్ ఇన్ కొమరం భీం ఆసిఫాబాద్ డిస్టిక్ ప్రాణహిత రివర్ ఏ మేజర్ ట్రిబ్యూటరీ ఆఫ్ గోదావరి రివర్ గోదావరి నది యొక్క ముఖ్యమైన ఉపనది లెఫ్ట్ బ్యాంక్ ట్రిబ్యూటరీ గోదావరి నదికి ఎక్కువ వరద నీటిని తీసుకొని వచ్చే నది ఏంటి అంటే అది ప్రాణహిత రివర్ మరి ప్రాణహిత రివర్ ఎట్లా ఫామ్ అవుతుంది అంటే పెనగంగా ప్లస్ వరద పెనగంగా ప్లస్ వరద ప్లస్ వాయిన్ గంగా ఈజ్ ఈక్వల్ టు ప్రాణహిత ఈ పెనగంగా రివర్ ఈజ్ ఏ ట్రిబ్యూటరీ ఆఫ్ వరద రివర్ ఈ పెనగంగా రివర్ వచ్చి వారదా రివర్లో కలుస్తుంది ఈ వారదా రివర్ ఇంకా ఈ వాయిన్ గంగా రివర్ ఇవి రెండూ కలిస్తే ద కన్ఫ్లుయన్స్ ఆఫ్ వారదా రివర్ అండ్ వాయిన్ గంగా రివర్ ఈజ్ ఈక్వల్ టు ప్రాణహిత రివర్ అర్థమవుతుందా ఇదే మనము మెయిన్గా ఇక్కడ మనము ఎక్స్ప్లెయిన్ చేసుకోబోయే పాయింట్ ఏంటి అంటే ఇక్కడ పెనగంగా రివర్ ఈ పెనగంగా రివరు ఈ వారదా రివర్ యొక్క ఉపనది ట్రిబ్యూటరీ ఈ పెనగంగా రివర్ ఫస్ట్ వెళ్ళి వారదా రివర్లో కలుస్తుంది ఆ తర్వాత ఈ వారద రివర్ ఇంకా వాయిన్ గంగా రివర్ రెండో కలిస్తే ప్రాణహిత నది అవుతుంది ప్రాణహిత నది ప్రాణహిత రివర్ ఈజ్ ఎ కన్ఫ్లియన్స్ ఆఫ్ వారద రివర్ అండ్ వాయిన్ గంగా రివర్ ఫైనల్గా మళ్ళీ ప్రాణహిత నది మనకి ఈ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరంలో ప్రాణహిత నది గోదావరి నదిలో కలుస్తుంది గోదావరి నది అల్టిమేట్గా వెళ్ళి బంగాళాఖాతంలో బే ఆఫ్ బెంగాల్లో కలుస్తుంది ఇది స్టోరీ అయితే ఇది ఇక్కడ మనం మెయిన్గా ఈ మూడు నదుల గురించి తెలుసుకుంటాం వాయిన్ గంగా రివర్ కొమరంభీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో లేదు మహారాష్ట్రలోనే అంటే బార్డర్స్ ఆఫ్ తెలంగాణ అండ్ మహారాష్ట్రలో వాయిన్ గంగా రివర్ అలా వెళ్ళి ఇక్కడ వారదా రివర్తో కలుస్తుంది అనమాట ఇదంతా బార్డర్స్లో జరుగుతుంది ఇదంతా సో కేర్ఫుల్గా వినండి ఓకే ఎస్ ఫస్ట్ మనము పెనగంగా రివర్ గురించి తెలుసుకుందాము మనము పెనగంగా రివర్ గురించి ఆదిలాబాద్ జిల్లా సమాచారంలో తెలుసుకున్నాము ఇంపార్టెంట్ రివర్ ఇన్ ఆదిలాబాద్ డిస్టిక్ పెనగంగా రివర్ మరి పెనగంగా రివర్ ఎక్కడ మహారాష్ట్రలోని రేవుల్ గట్టులో ఆర్జినేట్ అవుతుంది అని తెలుసుకున్నాం అయితే ఇది మహారాష్ట్రలో పుడుతుంది మహారాష్ట్రలో పుట్టి ఔరంగాబాద్ ఆ డిస్టిక్లో అక్కడ పుట్టి మహారాష్ట్ర నుండి మనకి మహారాష్ట్ర ఇంకా ఆదిలాబాద్ సరిహద్దుల్లో ఎక్కడ మహారాష్ట్ర ఇంకా ఆదిలాబాద్ బార్డర్స్ నుండి ఈ పెనగంగా రివర్ వస్తుంది పెనగంగా రివర్ మహారాష్ట్రలో పుడుతుంది మహారాష్ట్రలో ప్రవహించుకుంటూ వచ్చి మహారాష్ట్ర ఇంకా ఆదిలాబాద్ బార్డర్స్లో ఆదిలాబాద్ బార్డర్స్ నుండి ప్రవహించుకుంటూ వచ్చి మళ్ళీ మహారాష్ట్రలోకే మళ్ళీ ప్రవహిస్తుంది అర్థమవుతుందా పెనగంగా రివర్ విచ్ ఈజ్ మేజర్ రివర్ ఇన్ ఆదిలాబాద్ డిస్టిక్ ఇన్ తెలంగాణ తెల తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లాలో ముఖ్యమైన నది ఏంటి అంటే అందులో ఒకటి పెనగంగా కదా ఆసిఫాబాద్ జిల్లాలో ముఖ్యమైన నది ఇది కాదు ఆసిఫాబాద్ జిల్లాలో పెనగంగా నది రాదు ఎక్కడ ఆదిలాబాద్ జిల్లాలో వస్తుంది కానీ ఈ పెనగంగా రివర్ ఏదైతే కొమరంభే ఆసిఫాబాద్ జిల్లాలో ఉన్న ముఖ్యమైన నది వారదా నదిలో కలుస్తుంది వారదా నది యొక్క ఉపనది ట్రిబ్యూటరీ పెనగంగా సో పెనగంగా గురించి ఫస్ట్ చూద్దాం ఇటు రండి పెనగంగారు మహారాష్ట్రలోని ఈ రేవుల్ ఘాట్ అనే ఈ హిల్స్లో పుడుతుంది మహారాష్ట్రలో ప్రవహించుకుంటూ వచ్చి మహారాష్ట్ర ఆదిలాబాద్ సరిహద్దుల్లో బార్డర్స్లో ప్రవహించుకుంటూ వచ్చి మళ్ళీ అగెయిన్ మహారాష్ట్రలోకి వెళ్తుంది ఇక్కడ చూడండి ఇప్పుడు ఇట్లా మహారాష్ట్రలో పుట్టి మళ్ళీ ఇక్కడ ఆదిలాబాద్లోకి వచ్చి ఆదిలాబాద్లో నుండి మళ్ళీ మహారాష్ట్రలోకి వెళ్తుంది మహారాష్ట్రలోకి మళ్ళీ వెళ్ళి ఈ యావత్మాల్ మహారాష్ట్రలోని యావత్మాల్ డిస్టిక్లోని జోగాడ్ ప్రాంతంలో వారదా నదిని వారదా నదిని పెనగంగా రివర్ జాయిన్ అవుతుంది వారదా నదిలోకి పెనగంగా రివర్ మహారాష్ట్రలోని ఎక్కడ యావత్మాల్ డిస్టిక్లోని జూగాడ్ ప్రాంతంలో కలుస్తుంది ఇది పెనగంగా రివర్ పక్కన పెట్టండి మరి కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో ఉన్న ముఖ్యమైన నది వారదా నది వారదా నది ఇంకా వాయిన్ గంగా నది కన్ఫ్లుయెన్సే ప్రాణహిత నది అని అంటున్నాము ఇప్పుడు వారదా నది ఎక్కడ ఆరిజినేట్ అవుతుంది అనేది ఇప్పుడు చూద్దాము ఈ వారదా నది ఆరిజినేట్స్ ఇన్ సత్పురా రేంజ్ నియర్ ముల్తాయి ఇన్ బేటుల్ డిస్ట్రిక్ట్ ఇన్ మధ్యప్రదేశ్ ఇది ఎక్కడ పుడుతుంది ఈ వారదా నది మధ్యప్రదేశ్లోని సత్పురా పర్వత శ్రేణిలోని ముల్తాయిలో దగ్గర బేతోలి డిస్టిక్లో పుడుతుంది ముప్పై రెండు కిలోమీటర్లు మాత్రమే మధ్యప్రదేశ్లో ప్రవహిస్తుంది మధ్యప్రదేశ్లో వారదా నది పుడుతుంది కానీ ముప్పై రెండు కిలోమీటర్లు మాత్రమే ప్రవహిస్తుంది తర్వాత మధ్యప్రదేశ్ నుండి మహారాష్ట్రలోకి ఎంటర్ అవుతుంది ఈ వారదా నది ఇక్కడ ఐదు వందల ఇరవై ఎనిమిది కిలోమీటర్లు ప్రవహిస్తుంది ఇట్ ఈస్ ఎ కీ ట్రిబ్యూటరీ ఆఫ్ గోదావరి ఆ తర్వాత మెల్లిగా ఆసిఫాబాద్ ఇంకా మహారాష్ట్ర బార్డర్ నుండి ప్రవహించుకుంటూ వస్తుంది ఎక్కడ ఆసిఫాబాద్ ఇంకా మహారాష్ట్రలో ఈ బార్డర్లో ఇలా మెల్లిగా సరిహద్దుల్లోకి ఈ వారదా నది వస్తుంది వచ్చింది దాకా వచ్చింది ఓకేనా ఏంటి వారదా నది నెక్స్ట్ వాయిన్ గంగా రివర్ ఈ వాయన్ గంగా రివర్ ఆసిఫాబాద్ జిల్లాలో కాదు ఇంపార్టెంట్ రివర్ ఆదిలాబాద్ జిల్లాలో కూడా ఇంపార్టెంట్ రివర్ కాదు కానీ ఇది ఈ వారద రివర్ వాయున్ గంగా రివర్ని కలిసితే కలిస్తే అది ప్రాణహిత రివర్ అవుతుంది ఆ ప్రాణహిత రివర్ మనకి ఈ ఆసిఫాబాద్ ఇంకా ఈ మహారాష్ట్ర బార్డర్లో నుంచి మనకి మెల్లిగా తెలంగాణలోకి ఎంటర్ అవుతుంది కాబట్టి వాయిన్ గంగా రివర్ గురించి కూడా మనము తెలుసుకోవాలి ఈ వాయిన్ గంగా రివర్ కూడా సత్పురా పర్వత శ్రేణిలోని మహాదేవో హిల్స్లోని ముండేరాలోని సియోని డిస్టిక్లో ఇది పుడుతుంది దీని సోర్స్ ఎక్కడ అంటే ఈ వాయున్ గంగది మహారాష్ట్ర మధ్యప్రదేశ్లోని సెలోని డిస్టిక్లోని ముందేరిలో సత్పురా పర్వత శ్రేణిలోని ఈ మహాదేవ్ హిల్స్లో పుడుతుంది ఇది ఓకేనా పుట్టి మనకి మధ్యప్రదేశ్ నుంచి మహారాష్ట్రలోకి ఎంటర్ అవుతుంది ఆ తర్వాత ఇది నియర్ చామోషి చామోషి అనే ఒక ప్రాంతం దగ్గర ఈ వాయిన్ గంగా రివర్ వారదా రివర్ని కలిసి ప్రాణహిత రివర్గా ఫామ్ అవుతుంది అర్థమైందా పెనగంగా రివర్ వెళ్ళి వారదా నదిలో కలుస్తుంది ఎక్కడ మహారాష్ట్రలోని ఈ వారదా నది మనకి ఆసిఫాబాద్ దగ్గర ఈ ప్రాంతం నుండి మహారాష్ట్ర సరిహద్దులో నుండి ప్రవహిస్తుంది ఈ వారదా నది ఇంకా ఈ వాయన్ గంగా ఏదైతే మధ్యప్రదేశ్లో పుట్టి మహారాష్ట్రలో నుండి ప్రవహించుకుంటూ వచ్చి మనకి ఈ మహారాష్ట్ర తెలంగాణ ఆ బార్డర్లోకి వచ్చేసరికి ఈ వారదా నది ఇంకా వాయిన్ గంగా నది రెండో కలిసి ప్రాణహిత నదిగా ఫామ్ అవుతుంది ప్రాణహిత నది వెరీ ఇంపార్టెంట్ రివర్ ఆఫ్ తెలంగాణ ఈ తెలంగాణలోని ముఖ్యమైన నది అయిన ప్రాణహిత నది ఎలా ఫామ్ అవుతుంది ద కన్ఫ్లుయన్స్ ఆఫ్ వారదా నది ప్లస్ వాయున్ గంగా నది మరి వాయి వారదా నదిలో ఏ నది కలుస్తుంది పెనగంగా నది కలుస్తుంది మరి ఎక్కడ ఇది కలుస్తుంది అని అంటే మనకు లొకేషన్ ఎక్కడ ఈ ప్రాణహిత నది ఫామ్ అయ్యే లొకేషన్ ఏంటి అంటే ఈ ఆదిలాబాద్ ఆసిఫాబాద్లోని ఆసిఫాబాద్లోని దమ్మిడిహట్టిలో దమ్మిడిహట్టిలో ద కన్ఫ్లుయన్స్ ఆఫ్ వారదా ప్లస్ వాయిన్ గంగా ఈజ్ ఈక్వల్ టు ప్రాణహిత తమ్మిడిహట్టి ప్రాంతంలో ఇంకా ఈ మహారాష్ట్రలోని గడిచెరోలి డిస్టిక్ గడిచెరోలి డిస్టిక్ ఇదంతా సరిహద్దులో మహారాష్ట్ర తెలంగాణ మనకి ఆసిఫాబాద్లోని తమ్మిడిహట్టిలో వారదా నది ప్లస్ గంగా నది రెండు కలిసి ప్రాణహిత నది పుడుతుంది ఈ ప్రాణహిత నది తెలంగాణలో నూట పన్నెండు కిలోమీటర్లు ప్రవహిస్తుంది ఆసిఫాబాద్ డిస్టిక్ నుండి మంచిర్యాల డిస్టిక్ మంచిర్యాల డిస్టిక్ నుండి మన భూపాలపల్లి జిల్లా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరంలో ప్రాణహిత నది ఈ గోదావరి నదిలో కలుస్తుంది గోదావరి నది ఫైనల్గా బంగాళాఖాతంలో కలుస్తుంది అయితే ఇక్కడ త్రివేణి సంగమం అనేది ఉంటుంది ఈ గో కాళేశ్వరంలో గోదావరి నదిలో ప్రాణహిత నదియే కాకుండా సరస్వతి నది కూడా కలుస్తుంది ఇది మనకు కనిపించదు అంతర్వేది అని అంటారు ఇమాజినరీ రివర్ అనమాట ఇక్కడ త్రివేణి సంగం అనేది సంగమం అనేది ఉంటుంది అర్థమైందా అండి ఎక్కడ ప్రాణహిత నది ఫామ్ అవుతుంది ఆసిఫాబాద్లోని తమ్మిడి హట్టిలో ప్రాణహిత నది ఒడ్డున తెలంగాణలో ఏ పట్టణం ఉంది అంటే అది సిర్పూర్ సిర్పూర్ ఆ ప్రాంతంలో ఉంటుంది ఇదంతా కూడా మహారాష్ట్ర తెలంగాణ బార్డర్లు అట్లా ఆదిలాబాద్ ఈ ఆసిఫాబాద్ సరిహద్దులు దాటుకుంటూ ఈ నదులనేటివి వస్తాయి ప్రాణహిత నది మాత్రం వెరీ ఇంపార్టెంట్ రివర్ ఆఫ్ తెలంగాణ ఎక్కడెక్కడ ప్రవహిస్తుంది ఆసిఫాబాద్ డిస్టిక్ ఆసిఫాబాద్ డిస్టిక్ నుండి మంచిర్యాల డిస్టిక్ మంచిర్యాల డిస్టిక్ నుండి జైశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో మనకి ప్రాణహిత నది గోదావరి నదిలో కలుస్తుంది అర్థమైందా ఈ మూడు నదులు ఫస్ట్ ఈ పెనగంగా రివర్ ఫస్ట్ వారదా నదిలో కలుస్తుంది ఎక్కడ మహారాష్ట్రలో కానీ పెనగంగా రివర్ ఆదిలాబాద్ సరిహద్దుల్లో నుండి ప్రవహించుకుంటూ వెళ్ళి మళ్ళీ మహారాష్ట్రలోకి వెళ్తుంది ఓకే తర్వాత ఈ వారదా నది ఇంకా వాయిన్ గంగా నది వాయిన్ గంగా నది తెలంగాణలో ప్రవహించదు కానీ ఈ రెండు నదులు మనకి ఈ ఆసిఫాబాద్లోని తమ్మిడి ఆసిఫాబాద్ దగ్గర తమ్మిడి ప్రాంతంలో ఈ రెండు నదులు కన్ఫ్లూయెన్స్ అయ్యి జాయిన్ అయ్యి ప్రాణహిత నదిగా ఫామ్ అవుతాయి అట్లా నూట పన్నెండు కిలోమీటర్లు ట్రావెల్ అయ్యి ఫైనల్గా వెళ్ళి గోదావరి నదిలో కలుస్తుంది గోదావరి నదికి అత్యంత ఎక్కువ వరద పోర్టును తీసుకుని వచ్చే నది ఏంటి అంటే అది ప్రాణహిత నది లెఫ్ట్ బ్యాంక్ ట్రిబ్యూటరీ ఆఫ్ గోదావరి రివర్ ఇవి ఈ మూడు రెండు నదుల గురించి తెలుసుకున్నాము ఇంకా ఈ పెద్దవాగు ఎర్రవాగు చలిమలవాగు గురించి ఆసిఫాబాద్ జిల్లాలో ఉన్న ప్రాజెక్ట్స్ ఏంటో చూద్దాము ఫస్ట్ వన్ శ్రీ కొమరం భీం ప్రాజెక్ట్ సెకండ్ వన్ వట్టివాగు ప్రాజెక్ట్ థర్డ్ వన్ తమ్మిడి హట్టు ప్రాజెక్ట్ ఫోర్త్ వన్ పెదవాగు జగన్నాథపూర్ ప్రాజెక్ట్ ఫిఫ్త్ వన్ ఎర్రవాగు ప్రాజెక్ట్ సిక్స్త్ వన్ ఈజ్ ఎన్టీఆర్ సాగర్ ఆర్ వాగు ప్రాజెక్ట్స్ ఈ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఉన్నాయి ఒక్కొక్కటిగా చూద్దాము కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో ఉన్న కొమరం భీం ప్రాజెక్ట్ పెదవాగు పైన ఉంది మేజర్ రివర్స్ ఇన్ ఆసిఫాబాద్ డిస్ట్రిక్ట్ తెలుసుకున్నాం కదా అందులో పెదవాగు రివర్ ఉంది కదా ఆ పెదవాగు రివర్ పైన కొమరం భీం ప్రాజెక్ట్ ఉంది ఇది అడా విలేజ్ ఆసిఫాబాద్ మండల్లో ఉంది ఇంతకుముందు దీన్ని అడా ప్రాజెక్ట్ అని అనేవారు తర్వాత కొమరం భీం పేరు పైన కొమరం భీం ప్రాజెక్టుగా మార్చారు దీని యొక్క ఆయకట్టు అంటే ఈ ప్రాజెక్ట్ ఎన్ని ఎకరాలను సాగు చేస్తుంది సాగునీరును అందిస్తుంది ఆయకట్టు ఎంత అంటే నలభై ఐదు వేల ఎకరాలు నెక్స్ట్ వట్టివాగు ప్రాజెక్ట్ వట్టివాగు ప్రాజెక్ట్ వచ్చేసి మనకి పహడిబండ గ్రామంలో ఉంది ఈ వట్టివాగు ప్రవాహం స్ట్రీమ్ నుండి ఇది అక్కడ ఉంది నెక్స్ట్ తుమ్మిడిహట్టి ప్రాజెక్ట్ తుమ్మిడిహట్టి ప్రాజెక్ట్ వచ్చేసి మనకి ప్రాణహిత రివర్ ప్రాణహిత నది పైన ఉంది దీన్ని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ప్రాణహిత ప్రాజెక్ట్ అని కూడా అంటారు తుమ్మిడిహట్టు ప్రాజెక్ట్కి మరో పేరు ఏంటి అంటే డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ప్రాణహిత ప్రాజెక్ట్ నెక్స్ట్ పెదవాగు పైన పెదవాగు జగన్నాథపుర్ ప్రాజెక్ట్ ఉంది దీని యొక్క ఆయకట్టు వచ్చేసి పదిహేను వేల ఎకరాలు తర్వాత ఈ హట్టు ప్రాజెక్టు ఇంకా ఈ పెదవాగు జగన్నాథపుర్ ప్రాజెక్ట్స్ ఇవి రెండూ కూడా నిర్మాణంలో ఉన్న మధ్య తరహా ప్రాజెక్ట్స్ అనమాట మనము లాస్ట్ ఆదిలాబాద్ డిస్టిక్లో ఏం నేర్చుకున్నాము త్రీ టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి బేస్డ్ ఆన్ సిసిఏ కల్టివేబుల్ కమాండ్ ఏరియా అని తెలుసుకున్నాం కాదు మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ మీడియం ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అండ్ మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఉంటాయని తెలుసుకున్నాం కదా అట్లా మీడియం ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా కన్స్ట్రక్షన్లో ఉన్నాయి అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్న ప్రాజెక్ట్స్ ఏంటి అంటే తమ్మిడిహట్టు ప్రాజెక్ట్ అండ్ పెదవాగు జగన్నాథపురి ప్రాజెక్ట్ ఇంకొకటి ఎర్రవాగు ఎర్రవాగు నది పైన ఎర్రవాగు ప్రాజెక్ట్ ఉంది ఇంకొకటి కంప్లీటెడ్ అయినవి ఏంటి అంటే ఎన్టీఆర్ సాగర్ ప్రాజెక్ట్ చలిమెల వాగు రివర్ పైన ఉన్న చలిమెల వాగు ప్రాజెక్ట్ ఎన్టీఆర్ సాగర్ ప్రాజెక్ట్ అని కూడా అంటారు ఇది ఇర్కపల్లి తిరియాని మండలంలో ఉంది ఇర్కపల్లి గ్రామం తిరియాని మండలంలో ఉంది ఆరు వేల ఎకరాల ఆయకట్టు అనేది దీనికి ఉంది సో ఇక్కడ అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్న ప్రాజెక్ట్స్ ఏంటి అంటే తుమిడిహట్టు ప్రాజెక్ట్ మరియు జగన్నాథ్పూర్ ప్రాజెక్ట్స్ ఇవన్నీ కూడా అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి ఇవి ఆసిఫాబాద్ జిల్లాలో ఉన్న పేదల పెన్నిది మా లక్ష్మణ బాపూజీ ఉద్యమాల సారథి తెలంగాణ గాంధీజీ పేదల పెన్నిది మా లక్ష్మణ బాపూజీ ఉద్యమాల సారధి తెలంగాణ బాపూజీ సమతా మమతలకు నిలువెత్తు రూపుడు త్యాగాల సహనాలకు ప్రాయుడు వెనకబడిన జాతులా ఉన్నతికి దేవుడు వెనకబడిన జాతుల ఉన్నతికి దేవుడు తెలంగాణ జాగృతికై కృషి చేసిన వీరుడు కృషి చేసిన వీరుడు పేదల పెన్నిది మా లక్ష్మణ బాపూజీ ఉద్యమాల సారధి తెలంగాణ బాపూజీ తెలంగాణ బోలాతనానికి నిలువుటద్దం ఆయన చివరి నిమిషం వరకు తెలంగాణ కోసం పోరాటం చేశాడాయన ఒక ఆవేశం ఒక ఆకాంక్ష ఒక ఆశయం ఇవన్నీ కలిస్తే కొండా లక్ష్మణ్ బాపూజీ కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని ప్రముఖ వ్యక్తుల్లో కొండా లక్ష్మణ్ బాపూజీ ఒకడు ఐదు ఉద్యమాల ముద్దు బిడ్డ అయిన ఐదు ఉద్యమాలు కొండా లక్ష్మణ్ బాపూజీ చేశాడు ఒకవైపు స్వాతంత్ర ఉద్యమం చేశాడు మరొక వైపు నిజాం పరిపాలనలో జరిగిన అరాచకాలపైన పోరాటం చేశాడు ఆ అరాచకాలను అంతం చేయటానికి నిజాం పాలనని అంతం చేయటానికి వ్యూహ రచన చేశాడాయన మరొక వైపు బడుగు బలహీనలకు గలంగా మారాడు అట్లా దశాబ్దాల ప్రజా జీవనం మన కొండా లక్ష్మణ్ బాపూజీది తెలంగాణ ఆత్మ గౌరవం దెబ్బతిన్న ప్రతిసారి తన యొక్క నిరసన స్వరాన్ని వినిపించాడు నికాస్ అయిన గాంధీయవాది కొండా లక్ష్మణ్ బాపూజీ కాంగ్రెస్ పార్టీలోనే ఎదిగాడు అయినప్పటికీ కూడా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఆయన తన పదవిని వదులుకున్నాడు దక్కన్ ప్రాంతంలో ప్రజలు పడే బాధలను చూసి చలించిపోయాడాయన ఈ దక్కన్ ప్రాంతంలో ప్రజలు పడే బాధలు పోవాలంటే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం తప్ప వేరే దారి లేదన్నాడు ఆయన పదవ ప్రాంతమా అంటే ప్రాంతానికే ప్రాధాన్యత ఇచ్చాడు కొండా లక్ష్మణ్ బాపూజీ పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో తెలంగాణ దశ ఉద్యమంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం తన మంత్రి పదవికి రాజీనామా చేసిన మొదటి వ్యక్తి కొండా లక్ష్మణ్ బాపూజీ రాజీనామా అన్న సంస్కృతిని తీసుకొని వచ్చింది కొండా లక్ష్మణ్ బాపూజీ అసలు సిసలైన తెలంగాణ వాది కొండా లక్ష్మణ్ బాపూజీ తొంభై ఏడ తొంభై ఏడు ఏళ్ల వయసులో కురువృద్ధుడైన తొంభై ఏడేళ్ల వయసులో కూడా ఢిల్లీలోని జంతర్ మంతర్లో ఎముకలు కొరికే చలిలో తెలంగాణ మలిదశ ఉద్యమంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం దీక్ష చేశాడు కొండా లక్ష్మణ్ బాపూజీ అట్లా ఈ కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఉన్న ప్రముఖ వ్యక్తుల్లోని కొండా లక్ష్మణ్ బాపూజీ యొక్క జీవిత చరిత్రకు ఇప్పుడు తెలుసుకుందాము కొండా లక్ష్మణ్ బాపూజీ పంతొమ్మిది వందల పదిహేనులో సెప్టెంబర్ ఇరవై ఏడున జన్మించాడు రెండు వేల పన్నెండులో తొంభై ఏడు సంవత్సరంలో ఆయన తొంభై ఏడు సంవత్సరాలలో ఈ కొండా లక్ష్మణ్ బాపూజీ తొంభై ఏడు సంవత్సరాల వయసులో మరణించాడు తొంభై ఏడు సంవత్సరాలు ఆయన ఉద్యమంలోనే ఉన్నాడు ఈయన ఎక్కడ పుట్టాడంటే పంతొమ్మిది వందల పదిహేనులో వాంకిడి అనే గ్రామంలో ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి గ్రామంలో కొండా లక్ష్మణ్ బాపూజీ జన్మించాడు కొండా లక్ష్మణ్ బాపూజీ యొక్క పేరెంట్స్ అంకమ్మ ఇంకా బాపూజీ ఆమె ఈయన భార్య శకుంతలాదేవి ఈమె డాక్టర్ పంతొమ్మిది వందల అరవై రెండులో ఇండియా చైనాకి మధ్య జరిగిన యుద్ధంలో గాయాలైన సైనికులకి వైద్యం చేయటానికి శకుంతలాదేవి వెళ్ళింది కొండా లక్ష్మణ్ బాపూజీ యొక్క ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్రాథమిక విద్య ఆసిఫాబాద్లో జరిగింది హయర్ ఎడ్యుకేషన్ హైదరాబాద్లో జరిగింది ఎల్ఎల్బి చేశాడు ఒకవైపు స్వాతంత్ర ఉద్యమంలో ఆయన పాల్గొన్నాడు పదిహేను పదహారు సంవత్సరాలు ఉన్నప్పుడే ఆయన స్వాతంత్ర ఉద్యమంలో దిగాడు పంతొమ్మిది వందల ముప్పై ఒకటి ఆ టైంలో పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో మహారాష్ట్రలోని నాగ్పూర్ చంద్రాపూర్ ఈ ప్రాంతంలోకి గాంధీజీ వస్తున్నాడని తెలిసి అక్కడికి వెళ్ళి గాంధీజీని లక్ష్మణ్ బాపూజీ కలిశాడు తెలంగాణ గాంధీజీ అని ఈ కొండా లక్ష్మణ్ బాపూజీని అంటారు అప్పుడు సివిల్ డిసోబీడియన్స్ మూమెంట్ జరుగుతుంది ఆ తర్వాత పంతొమ్మిది వందల ముప్పై మూడులో గాంధీజీ యొక్క పిలుపు మేరకు తెల్ల టోపీలను ధరించడం స్టార్ట్ చేశాడు ఆయన పాత ప్యాంట్లను టోపీలాగా కుట్టించుకొని ఆయన పెట్టుకోవడం స్టార్ట్ చేశాడు నిజాం వ్యతిరేకించినప్పటికీ కూడా టోపీలు పెట్టుకోవద్దని ఆయన ఆయన పెట్టుకున్నాడు అనమాట ఈ కొండా లక్ష్మణ్ బాపూజీ పద్మశాలి సామాజిక వర్గానికి చెందినవాడు ఈయన పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో పద్మశాలి యువజన కార్యక్రమాల్లో పాల్గొన్నాడు ఆ తర్వాత పంతొమ్మిది వందల నలభైలో న్యాయవాద వృత్తిని చేపట్టాడు పంతొమ్మిది వందల నలభైలో లాయర్ అడ్వకేట్ అయ్యాడు పంతొమ్మిది వందల నలభై ఒకటిలో మెదక్లోని సంగారెడ్డిలోని నిజాంపేటలో పద్మశాలి యువజన సమావేశానికి అధ్యక్షుడిగా వ్యవహరించాడు కొండలక్ష్మణ్ బాపూజీ అంటే బడుగు బలహీన వర్గాలకు ఈయన గలంగా మారాడు తర్వాత పంతొమ్మిది వందల నలభై ఒకటిలోనే ఆదిలాబాదులో కిసాన్ సదస్సును అనేది ఏర్పాటు చేశాడు పంతొమ్మిది వందల నలభై ఒకటి ఆ తర్వాత ఎంఎన్ రాయ్ మనవేంద్రనాథ్ రాయ్ అనే ఈయన రచనలని కొండాలక్ష్మణ్ బాపూజీ బాగా చదివేవాడనమాట ఆయన రచనలన్నిటినీ కూడా ఒక దగ్గరికి చేర్చి ఒక గ్రంథాన్ని రాశాడు అదేంటి అంటే భారత విప్లవ సమస్యలు అనే గ్రంథాన్ని వ్రాసాడు ఏంటి భారత విప్లవ సమస్యలు అని అంటే ఎంఎన్ రాయ్ రాసిన రచనలన్నిటిని కూడా ఒక పుస్తకంలో రాసి ఈ భారత విప్లవ సమస్యలు అనే గ్రంథాన్ని వ్రాసాడు పంతొమ్మిది వందల నలభై రెండులో క్విట్ ఇండియా మూమెంట్లో పాల్గొన్నాడు అంటే హైదరాబాద్ తరఫున ఈయన క్విట్ ఇండియా మూమెంట్ కొండా లక్ష్మణ్ బాపూజీ చేశాడనమాట ఇదంతా కూడా ఒకవైపు ఈయన ఎక్కడ పుట్టాడు ఏంటి బ్యాక్గ్రౌండ్ ఇంకా స్వాతంత్ర ఉద్యమం వరకు తెలుసుకున్నాము నెక్స్ట్ పంతొమ్మిది వందల నలభై ఆరు నుండి యాభై ఒకటి వరకు తెలంగాణలో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం జరిగింది ఈ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో ఇంకా జాయిన్ ఇండియా ఉద్యమం కూడా జరిగింది ఈ జాయిన్ ఇండియా ఉద్యమంలో కూడా కొండా లక్ష్మణ్ బాపూజీ కీలక పాత్ర పోషించాడు అదేంటో చూద్దాం కొండా లక్ష్మణ్ బాపూజీ పంతొమ్మిది వందల నలభై రెండు వరకు స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నాడు క్విట్ ఇండియా మూమెంట్లో పాల్గొన్నాడు ఆ తర్వాత ఇప్పుడు హైదరాబాద్ స్టేట్కి రండి హైదరాబాద్ స్టేట్లో పంతొమ్మిది వందల నలభై ఏడు డిసెంబర్లో నిజాంపై బాంబు దాడి జరిగింది నారాయణ పవార్ అని ఆయన నిజాం పైన కింగ్ కోటి దగ్గర కారులో వెళ్తుండగా బాంబు దాడి చేస్తాడు ఆ బాంబు దాడి చేసిన ఈ నారాయణ పవార్కి ఇంకా జగదీష్ ఆర్య గుండయ్య ఆర్య అని ఉంటాను వీళ్ళకి శిక్షణ ఇచ్చింది ఎవరంటే మన కొండా లక్ష్మణ్ బాపూజీ మనం చెప్పుకున్నాం కదా నిజాం పాలనలో జరిగిన అరాచకాలను అంతం చేయటానికి వ్యూహరచన చేసింది కొండా లక్ష్మణ్ బాపూజీ అన్న అనుకున్నాం కదా సో ఈ కొండా లక్ష్మణ్ బాపూజీ పంతొమ్మిది వందల నలభై ఏడు డిసెంబర్లో ఏడవ నిజాం అయిన మీర్ ఉస్మాన్ అలీఖాన్ కారులో వెళ్తుండగా ఆయన పైన నారాయణ పవర్ తెలంగాణ భగత్ సింగ్ అని అంటాము ఆయన ఈ నిజాం రాజు అయిన ఏడవ నిజాం మీరు ఉస్మాన్ ఖాన్ పైన బాంబు దాడి చేస్తాడు కానీ తప్పించుకుంటాడు సో దానికి శిక్షణ ఇచ్చింది ఎవరు అంటే సోలాపూర్లో కొండా లక్ష్మణ్ బాపూజీ శిక్షణ ఇస్తా శిక్షణ ఇస్తాడు ట్రైనింగ్ ఇస్తాడు పంతొమ్మిది వందల పదకొండు నుండి పంతొమ్మిది వందల నలభై ఎనిమిది వరకు మనకు ఏడవ నిజాం అయిన మీర్ ఉస్మాన్ ఖాన్ ఉంటాడు హైదరాబాద్ స్టేట్లో మీరు తెలంగాణ ఉద్యమం చదివే ఉంటారు అని అనుకున్నాను చదివారా సో ఒకవేళ చదవకపోయినా తెలంగాణ ఉద్యమం మనకి ఫస్ట్ అసలు ఏం జరిగింది ఒక ఈవెంట్ తర్వాత ఒక ఈవెంట్ అనేది హైదరాబాద్ స్టేట్లో తర్వాత భారతదేశంలో విలీనమైన తర్వాత ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ ఫామ్ అయ్యేంత వరకు కూడా ఏమైంది సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ ఒకసారి చూద్దాము పంతొమ్మిది వందల పదకొండు నుండి పంతొమ్మిది వందల నలభై ఎనిమిది వరకు ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ పరిపాలిస్తాడు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది తర్వాత మనకి ఈయన పాలన అంతమవుతుంది పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి పంతొమ్ మే ఏడు నుండి మనకు జాయిన్ ఇండియా ఉద్యమం అనేది జరుగుతుంది అంటే ఒకవైపు జాయిన్ ఇండియా ఉద్యమం జరుగుతుంది మరొక వైపు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటము అప్పుడు జరుగుతుంది అనమాట అంటే జాయిన్ ఇండియా ఉద్యమం అంటే ఏంటి అంటే ఈ హైదరాబాద్ స్టేట్ని తీసుకొని వెళ్ళి ఇదొక సపరేట్ స్టేట్ సంస్థానం ఉంది కదా ఏడవ నిజం అసలు ఇది ఒక సపరేట్ దేశం అనే చెప్పుకున్నాడు ఎందుకంటే మాకు సపరేట్ కరెన్సీ ఉంది మాకు సపరేట్ రైల్వేస్ ఉన్నాయి మాకు రాయబార సంస్థలు ఉన్నాయి మాది సపరేట్ దేశం అన్నాడు కానీ కాదు అట్లా అని చెప్పి హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ అనేది ఒకటి ఫామ్ చేశారు అట్లా జాయిన్ ఇండియా ఉద్యమం అనేది చేశారు జాయిన్ ఇండియా ఉద్యమం ఒకవైపు పంతొమ్మిది వందల నలభై ఏడు మే ఏడున స్టార్ట్ అయిందనమాట పిలుపునిచ్చారు ఆ తర్వాత పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేడున ఆపరేషన్ పోలో ద్వారా ఆపరేషన్ పోలో అంటే ఏంటి హైదరాబాదును భారతదేశంలో విలీనం చేయటం పోలీస్ చర్య పోలీస్ యాక్షన్ అని అంటారు అది మనకి పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేడు వరకు జరిగింది ప పంతొమ్మిది వందల నలభై ఎనిమిది నైన్టీన్ ఫార్టీ ఎయిట్ సెప్టెంబర్ సెవెంటీన్న ఈ హైదరాబాద్ మనకి ఈ భారతదేశంలో ఇండియాలో విలీనం అయిందనమాట సో ఇక్కడ పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేడున విల విలీనమైంది పంతొమ్మిది వందల నలభై ఏడు డిసెంబర్లోనే అంతకు ముందే జాయిన్ ఇండియా ఉద్యమం పిలుపునిచ్చిన తర్వాత ఈ నిజాం అరాచకాలని అంతం చేయటానికి ఏడవ నిజాం మీ మీరు ఉస్మాన్ అలీఖాన్ పైన బాంబు వేయటానికి నారాయణ పవార్కి జగదీష్ ఆర్య గంగయ్య ఆర్య వీళ్ళ గుండయ్య ఆర్య సారీ గుండయ్య ఆర్య వీళ్ళందరికీ శిక్షణ ఇచ్చింది ఎవరంటే మన కొండా లక్ష్మణ్ బాపూజీ ఓకేనా పంతొమ్మిది వందల నలభై ఏడు డిసెంబర్లో బాంబు దాడి చేశారు అది ఫెయిల్ అయింది నారాయణ పవర్కి శిక్ష వేశారు కానీ ఈ ఉరి శిక్ష అమలు కాలేదు ఎందుకు అమలు కాలేదనంటే అప్పుడే మనకి ఈ ఆపరేషన్ పోలో అనేది జరిగింది అదే రోజు ఆపరేషన్ పోలో జరిగింది సో ఆపరేషన్ పోలో జరగటం వలన ఆయన శిక్ష రద్దయింది నారాయణ పవర్ది తెలంగాణ భగత్ సింగ్ అని నారాయణ పవర్ని అంటారు ఓకేనా నెక్స్ట్ ఇప్పుడు మనకి ఏమైంది ఇక్కడ జయన్ చౌదరి పాలన మిలిటరీ పరిపాలన ప్రారంభమైంది పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేడున హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనమైన తర్వాత ఇక్కడ పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పద్దెనిమిది నుండి పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ముప్పై వరకు ఈ హైదరాబాద్ స్టేట్ అప్పుడు హైదరాబాద్ రాష్ట్రంగా ఉండేది హైదరాబాద్ రాష్ట్రంలో జేఎన్ చౌదరి యొక్క మిలిటరీ పరిపాలన అనేది సాగింది సో ఆ టైంలో పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో కొండా లక్ష్మణ్ బాపూజీ పద్మశాలి వసతి గృహం హైదరాబాదులో స్థాపించాడు తర్వాత పంతొమ్మిది వందల యాభైలో ఫెబ్ నైన్టీ చేనే సహకార సంఘాన్ని బోదాన్ పోచంపల్లిలో ప్రారంభించాడు ఏంటది చేనేత సహకార సంఘం సో జేఎన్ చౌదరి పాలన ఎప్పటి వరకు ఉంది మనకి పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నుంచి నవంబర్ ముప్పై తర్వాత జేఎన్ చౌదరి పరిపాలనలో బాగా అరాచకాలు జరిగాయి ఏడవ నిజాం మీరు ఉస్మాన్ అలీఖాన్ ఉన్న టైంలో కన్నా ఎక్కువ అరాచకాలు మన పన్నెట్లైందంటే జేఎన్ చౌదరి వచ్చిన తర్వాత పెనం మీదకెళ్ళి పోయిల పడ్డట్టు అయింది సో ఇక్కడ ఇంకెక్కువ అరాచకాలు అయినాయని చెప్పి మన జవహర్ లాల్ నెహ్రూకు అట్లా చెప్తే అక్కడ ఆయన ఒక కమిటీ వేస్తాడు ఆ నిజంగానే జయన్ చౌదరి పరిపాలనలో అరాచకాలు అనేవి జరిగాయని రుజువైన తర్వాత మనకి పంతొమ్మిది వందల నలభై తొమ్మిది డిసెంబర్ వరకు డిసెంబర్ నుండి పంతొమ్మిది వందల యాభై రెండు మార్చి ఐదు వరకు ఈ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఒక ఆఫీసర్ ఉంటాడు కేరళకి చెందిన ఎంకో ఎంకే వెల్లోడి పరిపాలన అనేది సాగుతుంది హైదరాబాద్ రాష్ట్రంలో విలీనమైంది విలీనమైన తర్వాత జేఎన్ చౌదరి పరిపాలన స్టార్ట్ అవుతుంది మిలిటరీ పరిపాలన ఆ తర్వాత ఈయన అరాజకాలు చేస్తున్నాడని ఎంకే వెల్లోడి పరిపాలన అనేది హైదరాబాద్ రాష్ట్రంలో ప్రారంభమవుతుంది ఈయన ఒక అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ అనమాట ఓకేనా పంతొమ్మిది వందల యాభై రెండు మార్చి ఐదు వరకు ఉంటుంది సో ఎంకో ఎంకే వెల్లోడి పరిపాలిస్తున్నప్పుడు ఎంకే వెల్లోడి పరిపాలిస్తున్నప్పుడు మనకి ఈ కొండలక్ష్మణ బాపూజీ నైన్టీన్ ఫిఫ్టీ ఫెబ్ నైన్టీన్ నా చేనేత సహకార సంఘం బోధన్ పోచాన్పల్లిలో పెట్టాడు పంతొమ్మిది వందల యాభై ఒకటిలో మనకు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం పంతొమ్మిది వందల నలభై ఆరు నుండి పంతొమ్మిది వందల యాభై ఒకటి వరకు జరిగింది కదా సో పంతొమ్మిది వందల యాభై ఒకటిలో మనకి ఈ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో ఉన్న వీరులైన చాకలి ఐలమ్మ నల్ల నరసింహులు ఆరుట్ల కమలాదేవి షేక్ బందగి వీళ్ళ యొక్క కేసులని మన కొండా లక్ష్మణ్ బాపూజీ విచారించాడు ఎవరు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలోని వీరులైన చాకలి ఐలమ్మ నల్ల నరసింహులు షేక్ బందగి ఆరుట్ల కమలాదేవి ఇలాంటి వారి కేసులన్నీ కూడా అడ్వకేట్ కదా కొండా లక్ష్మణ్ బాపూజీ ఇవన్నీ కూడా విచారించాడు ఆ తర్వాత ఎంకే వెల్లోడి పరిపాలన తర్వాత ఫస్ట్ ఎలక్షన్స్ భారతదేశంలో ఇండియన్ ఎలక్షన్స్ ఎప్పుడు జరిగాయి పంతొమ్మిది వందల యాభై రెండులో జరిగాయి పంతొమ్మిది వందల యాభై రెండులో ఎలక్షన్స్లో మనకి బూరుగుల రామకృష్ణారావు వస్తాడు బూరుగుల రామకృష్ణారావు పంతొమ్మిది వందల యాభై రెండు నుండి పంతొమ్మిది వందల యాభై ఆరు వరకు ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు అయ్యే వరకు హైదరాబాద్ రాష్ట్రం యొక్క తొలి ముఖ్యమంత్రి చివరి ముఖ్యమంత్రి ఎవరంటే బూరుగుల రామకృష్ణారావు సో ఈ బూరుగుల రామకృష్ణారావు ఎప్పుడైతే ముఖ్యమంత్రి అయ్యాడో అప్పుడు పంతొమ్మిది వందల యాభై రెండులో ఫస్ట్ ఎలక్షన్స్ని హెల్డ్ చేశారు కదా సో కండక్ట్ చేశారు కదా సో ఆ ఫస్ట్ ఎలక్షన్స్లో పంతొమ్మిది వందల యాభై రెండులో ఈ కొండా లక్ష్మణ్ బాపూజీ ఎమ్మెల్యేగా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నుండి ఆసిఫాబాద్ నుండి ఎన్నికయ్యాడు ఆసిఫాబాద్ నుండి తొలి ఎమ్మెల్యే ఎవరు అని అంటే ఆసిఫాబాద్ తొలి ఎమ్మెల్యే కొండా లక్ష్మణ్ బాపూజీ ఆ తర్వాత పంతొమ్మిది వందల యాభై ఆరులో మద్రాస్ రాష్ట్రంలో ఉన్న ఆంధ్ర ప్రాంతాన్ని మన హైదరాబాద్ రాష్ట్రాన్ని విలీనం చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు పేరులోనే అన్యాయం జరిగింది తెలంగాణ ప్రాంతం ఉంది అంటే ఈ లింగ్విస్టిక్ స్టేట్ ఫస్ట్ లింగ్విస్టిక్ స్టేట్ ఒక భాష మాట్లాడే వాళ్ళందరూ ఒక రాష్ట్రంలో ఉండాలని అప్పుడు హైదరాబాద్ రాష్ట్రంలో మహారాష్ట్రలో జిల్లాలు కర్ణాటకలో జిల్లాలు ఉండేవి వాటిని తీసుకెళ్ళి మహారాష్ట్ర మహారాష్ట్రవి మహారాష్ట్రలో కన్నడ మాట్లాడే వాళ్ళని కర్ణాటకలో వేసి ఈ మద్రాస్ నుండి తెలుగు మాట్లాడే వాళ్ళు అప్పటికే వాళ్ళు హైద ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటైంది వాళ్ళది సో ఆంధ్ర రాష్ట్రాన్ని తెలంగాణ రాష్ట్రాన్ని రెండు ఏకం చేసి ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ నవంబర్ ఫస్ట్న సో పేరులోనే అన్యాయం జరిగింది తెలంగాణ కూడా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ అని పేరు ఎలా పెడతాం సో పేరు దగ్గర నుండి మనకు అన్యాయం జరిగింది అదేంటి ఎలా జరిగింది అనేది తెలంగాణ ఉద్యమం చెప్పుకునేటప్పుడు చెప్పుకుందాం మనం ఓకేనా సో పంతొమ్మిది వందల యాభై రెండులో కొండా బాపూజీ ఈ ఆసిఫాబాద్ నుండి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు తర్వాత పంతొమ్మిది వందల యాభై ఏడులో భువనగిరిలోని చిన్నకోడూరు నుంచి మళ్ళీ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు పంతొమ్మిది వందల యాభై ఏడు అరవైలో సీఎం నీలం సంజీవరెడ్డి ఉన్నప్పుడు డిప్యూటీ స్పీకర్గా పనిచేశాడు పంతొమ్మిది వందల యాభై ఏడు యాభై ఎనిమిది ఈ టైంలో జలదృశ్యం అనే ఒక నివాసాన్ని ట్యాంక్ బండ్ దగ్గర హుస్సేన్ సాగర్ ఒడ్డున కొండా లక్ష్మణ్ బాపూజీ గారి యొక్క నివాసం ఉంటుంది అదేంటి అంటే జలదృశ్యం ఈ జలదృశ్యంలోనే టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ పుట్టింది ఎక్కడా తెలంగాణ రాష్ట్ర సమితి పుట్టిన ఇళ్ళు ఎక్కడా అంటే మన కొండా లక్ష్మణ్ బాపూజీ యొక్క నివాస స్థలమైన జలదృశ్యం చంద్రబాబు నాయుడు గారు టు రెండు వేల రెండులో ఈ జలదృశ్యం ఈయన నివాసాన్ని ఈయన భూమిని ధ్వంసం చేశాడు చంద్రబాబు నాయుడు ఓకే నెక్స్ట్ పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో ఈయన గీత కార్మికుల సంఘాన్ని ఏర్పాటు చేశాడు ఇదంతా కూడా మనకి ఇక్కడ నుండి ఆంధ్రప్రదేశ్ ఫామ్ అయిన తర్వాత పంతొమ్మిది వందల యాభై ఏడులో ఆంధ్రప్రదేశ్ ఫామ్ అయిన తర్వాత మళ్ళీ ఎన్నికలు అయ్యాయి ఇది మనకు ఆంధ్రప్రదేశ్ ఫామ్ కాకముందు ఇదేమో మనకి ఇది ఏమో పంతొమ్మిది వందల నలభై ఏడు ఇదంతా కూడా అసలు మనము విలీనం కాకముందు భారతదేశంలో అంటే ఎప్పటి నుండి ఉన్నాడు ఈయన పంతొమ్మిది వందల పదిహేను అంటే పంతొమ్మిది వందల ముప్పై నుండి ఈయన ప్రస్థానం ఈయన రాజకీయ పరిస్ ప్రస్థానము ఈయన ఉద్యమ ప్రస్థానం అనేది స్టార్ట్ చేశాడు ఇది పంతొమ్మిది వందల యాభై తొమ్మిది వరకు నెక్స్ట్ మనము అరవై నుండి ఏం చేశాడు కొండా లక్ష్మణ్ బాపూజీ గారు పంతొమ్మిది వందల అరవైలో సంజీవయ్య గారు సీఎంగా ఉన్నప్పుడు మంత్రి పదవీనకుంది చేనేత పరిశ్రమ మరియు చర్మకార పరిశ్రమ మంత్రిగా పనిచేశాడు పంతొమ్మిది వందల అరవై రెండులో మునుగోడు నుండి ఎమ్మెల్యేగా ఎమ్మెల్యేగా పోటు చేసి ఓడిపోయాడు తర్వాత పంతొమ్మిది వందల అరవై ఏడులో భువనగిరి నుండి ఎమ్మెల్యేగా పోటీ చేశాడు తర్వాత పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో తెలంగాణ తొలిదశ ఉద్యమం స్టార్ట్ అయిందని మనకు తెలుసు కదా సో ఈ తెలంగాణ తొలి దశ ఉద్యమం ఆ టైంలో మనకి ముఖ్యమంత్రి ఎవరున్నారంటే కాసు బ్రహ్మానంద రెడ్డి కేబిఆర్ కాసు బ్రహ్మానందారెడ్డి తెలంగాణ ద్రోహి అని అంటారు ఈ కేబిఆర్ ఈయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఈయన మంత్రివర్గంలో ఈ కొండా లక్ష్మణ్ బాపూజీ సమాచార శాఖ మంత్రిగా పనిచేశాడు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది మార్చ్ ఇరవై ఎనిమిదిన తెలంగాణ దశ ఉద్యమంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం రాజీనామా చేసిన మొట్టమొదటి వ్యక్తి మన కొండా లక్ష్మణ్ బాపూజీ గారు కొండా లక్ష్మణ్ బాపూజీ గారు అసలు రాజీనామాలు అన్న సంస్కృతిని మొదలుపెట్టింది మన కొండా లక్ష్మణ్ బాపూజీ ఇక్కడ మీరు చూసుకుంటే పంతొమ్మిది వందల ముప్పై ఒకటి నుండి స్వాతంత్ర పోరాటం చేసి నాన్మూల్కీ ఉద్యమంలో పాల్గొని జాయిన్ ఇండియా ఉద్యమంలో పాల్గొని ఇన్ని ఉద్యమాలు చేసి బడుగు బలహీన వర్గాలకు అండగా ఉన్న కొండా లక్ష్మణ్ బాపూజీకి ముఖ్యమంత్రి అయ్యే అర్హత లేదా ముఖ్యమంత్రి కావాలనుకున్నాడు ఆయన ఆకాంక్ష కొండా లక్ష్మణ్ బాపూజీ కానీ ఈయన పద్మశాలి సామాజిక వర్గానికి చెందినవాడు బీసీ బీసీ కావటం వల్ల కేవలం బీసీ కావటం వల్ల ఎక్కడా కూడా కొండా లక్ష్మణ్ బాపూజీ గారి సీఎం కానివ్వలేదు ఆంధ్ర నాయకులు ఆంధ్ర నాయకులు అర్హత ఉన్నప్పటికీ కూడా ఈయన బీసీ కావటం వల్ల తెలంగాణ నుండి రావటం వల్ల కావటం వల్ల ముఖ్యమంత్రి కానివ్వలేదు ఎంతమంది ముఖ్యమంత్రులు అయ్యారు తెలంగాణ నుండి ముగ్గురు ఇంతవరకు ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ ఫామ్ అయినప్పటి నుండి ఇప్పుడు మళ్ళీ తెల బైఫర్కేట్ అయినప్పటి ఇప్పటి వరకు కూడా ఒక్క బీసీ ముఖ్యమంత్రి కూడా కాలేదు బహుజనులకి ఎవరికి కూడా ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి పదవి వచ్చే అవకాశమే రాలేదన్నమాట కొండా లక్ష్మణ్ బాపూజీ గారు సీఎం అవ్వాలనుకున్నాడు కానీ కానివ్వలేదు ఆంధ్ర నాయకులని అంటారు సో ఇట్లా నైన్టీన్ సిక్స్టీ నైన్ మార్చ్ ట్వంటీ ఎయిట్న రాజీనామా చేశాడు తన మంత్రి పదవికి ఆ తర్వాత ఈ తెలంగాణలో జరిగే ఈ తె ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అప్పుడు అన్యాయం జరిగింది తెలంగాణకు ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకున్నా తెలంగాణకి అన్యాయం జరిగింది తెలంగాణ మిగులు నిధులన్నీ కూడా ఆంధ్రాకి తీసుకెళ్ళి ఆంధ్రాలోని పట్టణాలని సిటీస్ని నగరాలను వాళ్ళని డెవలప్ చేసుకున్నారు విజయవాడ రాజమండ్రి విశాఖపట్టణం ఇట్లాంటి కాకినాడ ఇట్లాంటి పట్టణాలన్నీ తీసుకొని వెళ్ళి కర్నూలు ఇవన్నీ తీసుకొని డెవలప్ చేసుకున్నారు తెలంగాణలోని మిగులు నిధులను అక్కడికి ఆంధ్రాకు మళ్లించారు ఇవన్నిటిని చూసి ఈ కొండా బాపూజీ ఒక పుస్తకం రాశాడు తెలంగాణకు జరిగే అన్యాయం పైన కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ పరిస్థితి అనే ఒక పుస్తకాన్ని రాశాడు తెలంగాణ పరిస్థితి అనే పుస్తకాన్ని రాసి ఏఐసిసి ఏఐసిసి అంటే ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అనే మీటింగ్ జరుగుతుంది పాలకులు ఇంకా తర్వాత ఆంధ్ర నాయకులు తెలంగాణ నాయకులు అందరూ వచ్చారు సమావేశం జరుగుతుంది ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ సమావేశం అవుతుండగా మన కొండలక్ష్మణ్ బాపూజీ తెలంగాణ పరిస్థితి అనే పుస్తకాన్ని రాశాడు కదా ఈ తెలంగాణ పరిస్థితి అనే పుస్తకాన్ని తీసుకొని వెళ్ళి సమావేశంలో అందరికీ పంచిపెట్టాడు ఇది ఇదిగోండి తెలంగాణ పరిస్థితి తెలంగాణకి ఇట్లా అన్యాయం జరుగుతుంది తెలంగాణ మిగులు నిధులను ఆంధ్రాకి మళ్ళిస్తున్నారు ఇట్లా అన్యాయం జరుగుతుంది అనేది ఈ బుక్ రాసి అందరికీ అక్కడ పంచిపెట్టిండట సో ఈ పంచిపెట్టడం చూసిన ఆంధ్ర నాయకులు ఆ సమావేశంలో కొండా లక్ష్మణ్ బాపూజీకి మాట్లాడే అవకాశం ఇవ్వలేదు అది అవమానం కాదా సో అంత అవమానం జరిగిందని చెప్పి ఏఐసిసి నుండి బయటికి వచ్చి తెలంగాణ ప్రదేశ్ పార్టీని స్థాపించాడు అంటే తెలంగాణ ఆత్మ గౌరవానికి దెబ్బతిన్న ప్రతిసారి తన నిరసన గళాన్ని కొండా లక్ష్మణ్ బాపూజీ వినిపించాడు అనమాట తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై రెండులో భువనగిరి నుండి ఎమ్మెల్యేగా గెలుపొందాడు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో మనకి తెలంగాణ రాలేదు ఉద్యమము బాగా జరిగింది ఉవ్వెత్తున ఎగిసింది పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఉద్యమం కానీ అక్కడ ఉద్యమాన్ని ఉక్కు పాదంతో అణిచివేశారు ఆంధ్ర పాలకులు ఇంకా ఇందిరాగాంధీ అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ఇంకా ఇక్కడున్న కేబిఆర్ వీళ్ళందరూ కూడా ఈ పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో జరిగిన ఉద్యమాన్ని అణిచివేశారు తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై రెండులో భువనగిరి నుంచి ఎమ్మెల్యే అయ్యాడు తర్వాత రెండు వేల ఒకటిలో ఈయన యొక్క నివాసమైన జలదృశ్యంలో ఈ టిఆర్ఎస్ పార్టీ పుట్టింది టీఆర్ఎస్ జన్మించిందే తెలంగాణ రాష్ట్ర సమితి పుట్టిందే అక్కడ సో జలదృశ్యంని టీఆర్ఎస్ పార్టీకి ఇచ్చాడు రెండు వేల రెండులో చంద్రబాబు నాయుడు ఆయన నివాసాన్ని ధ్వంసం చేశాడు తర్వాత రెండు వేల పదకొండులో తొంభై ఏడేళ్ళ వయసులో తెలంగాణ కురువృద్ధుడు అని అంటారు తొంభై ఏడేళ్ళ వయసులో మలిదశ పోరాటంలో కూడా తెలంగాణ కోసం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఢిల్లీలోని జంతర్ మంతర్లో ఎముకలు కొరికే చలిలో దీక్ష చేశాడు ఆయన ఆ తర్వాత రెండు వేల పన్నెండులో స్వర్గస్థులయ్యారు కొండా లక్ష్మణ్ బాపూజీ తొంభై ఏడు సంవత్సరాలు నిత్యం ఎన్ని ఉద్యమాలు చేశాడు మూడు జనరేషన్స్కి మూడు జనరేషన్స్కి వారధిలాగా కొండ లక్ష్మణ్ బాపూజీ గారు ఉన్నారు తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ హార్టికల్చర్ యూనివర్సిటీ సిద్దిపేటలోని సిద్దిపేట జిల్లాలోని ములుగులో స్థాపించారు ఇదంతా కూడా కొండా లక్ష్మణ్ బాపూజీ గురించి కొమరం భీం ఆసిఫాబాద్లోని ముఖ్యమైన వ్యక్తీన కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా గురించి కొన్ని ఫ్యాక్ట్స్ చూద్దాము కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా యొక్క మ్యాప్ పట్టం ఒకసారి గమనించండి కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఉన్న మండలాలు చూద్దాము సిర్పూర్ అర్బన్ లింగాపూర్ జైనూర్ తిర్యానీ ఆసిఫాబాద్ కెరీమెరీ కెరీమెరీ అనేది మనకి యాపిల్ పంటకు ప్రసిద్ధి వాంకిడి రెబ్బన పెంచుకల్పేట్ కాగజ్నగర్ కౌటాల చింతలమానిపల్లి దహేగాం సిర్పూర్ టీ ఇంకా బెజ్జూరు ఈ బెజ్జూరు అనే దాంట్లో అడవులు ఉంటాయి ఈ బెజ్జూరు అడవులో ఉన్న పాలరపు కొండలో అంతరించిపోతున్న రాబందులకు నిలయంగా ఉన్నాయి వల్చర్స్ అనేవి అంతరించిపోతున్నాయి కదా సో ఇవి ఎక్కడున్నాయి అంటే మనకి కొమరంపి మాసిఫాబాద్ జిల్లాలో ఉన్న బెజ్జూరులోని అడవుల్లో పాలరాపు కొండలు ఉన్నాయి ఈ పాలరాపు కొండల్లో వల్చర్స్ అనేవి నిలయంగా ఉన్నాయి బెజ్జూరు స్పెషాలిటీ అది ఓకేనా ఇవి మండలాలు ఆ తర్వాత సరిహద్దు జిల్లాలు ఏమున్నాయి భీం ఆసిఫాబాద్ కంటే ఉత్తరాన చంద్రాపూర్ మహారాష్ట్ర తూర్పున గడ్చిరౌలి దక్షిణాన గడ్చిరౌలి మహారాష్ట్రలోని జిల్లా దక్షిణాన మంచిర్యాల పశ్చిమాన ఆదిలాబాద్ నైరుతిలో నిర్మల్ జిల్లాలు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాకి సరిహద్దులుగా ఉన్నాయి నెక్స్ట్ ఈ కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా గురించి ఫ్యాక్ట్స్ చూస్తే కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా యొక్క గ్రామీణ జనాభా నాలుగు లక్షల ఇరవై ఎనిమిది వేల ఎనిమిది వందల ఇరవై ఎనిమిది అటవీ విస్తీర్ణ శాతం యాభై నాలుగు పాయింట్ సున్నా నాలుగు శాతం పరిపాలన కేంద్రం ఏంటి అంటే హెడ్ క్వార్టర్స్ ఏంటి అంటే ఆసిఫాబాదే రెవెన్యూ డివిజన్లు రెండు ఉన్నాయి ఒకటి ఆసిఫాబాద్ రెండు కాగజ్ నగర్ పట్టణాలు ఒకటే ఉంది మున్సిపాలిటీలు ఒకటే ఉంది కాగజ్ నగర్ ఆసిఫాబాద్ మున్సిపాలిటీ కాదు రెవెన్యూ మండలాలు పదిహేను మండల పరిషత్తులు పదిహేను గ్రామ పంచాయతీ మూడు వందల ముప్పై ఐదు రెవెన్యూ గ్రామాలు నాలుగు వందల ముప్పై నాలుగు ఎస్సీ జనాభా ఎస్సీ జనాభా వచ్చేసి ఎనభై ఒక వేల ఐదు వందల తొంభై ఆరు ఇది ఫిఫ్టీన్ పాయింట్ ఎయిట్ టూ పర్సెంట్ వాళ్ళ జనాభాలు ఎస్సీ స్త్రీ పురుష నిష్పత్తి ఏంటి అంటే నైన్ ఎయిటీ ఫోర్ అంటే వాళ్ళకి ఎస్సీలలో వెయ్యి మంది మగవాళ్ళకి పురుషులకి మహిళలు ఎనిమిది తొమ్మిది వందల ఎనభై నాలుగు ఉన్నారు ఎస్టీ జనాభా వచ్చేసి ఒక లక్ష ముప్పై నాలుగు వేల ఆరు వందల ఇరవై ఏడు ఇరవై ఐదు పాయింట్ తొమ్మిది ఒకటి శాతం మంది ఎస్సీలే ఉన్నారు ఎస్టీ స్త్రీ పురుష నిష్పత్తి ఒక వెయ్యి ఇరవై తొమ్మిది స్త్రీలు ఈ ఎస్సీలో పురుషుల కన్నా స్త్రీలు ఎక్కువగా ఉన్నారు పిల్లల జనాభా వచ్చేసి ఒకటి నుంచి సున్నా నుండి ఆరు సంవత్సరాల వరకు మనకి అరవై ఆరు వేల రెండు వందల ఆరు ట్వెల్వ్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ వీళ్ళు ఉన్నారు శిశు స్త్రీ పురుష నిష్పత్తి తొమ్మిది వందల నలభై నాలుగు సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం కుటుంబాల సంఖ్య ఒక లక్ష నలభై ఏడు వేల ఆరు వందల ఆరు జనాభా వచ్చేసి ఐదు లక్షల ముప్పై తొమ్మిది వేల ఐదు వందల డెబ్బై తొమ్మిది ముఖ్యమైన పట్టణాలు వచ్చేసి కాగజ్ నగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల సంఖ్య ఇరవై జిల్లా అభివృద్ధి సూచి జీరో పాయింట్ వన్ అసెంబ్లీ నియోజక వర్గాలు రెండు ఒకటి ఆసిఫాబాద్ రెండు సిర్పూర్ ఇవి ఫ్యాక్ట్స్ అబౌట్ సమ్ ఫ్యాక్ట్స్ అబౌట్ ఆసిఫాబాద్ డిస్టిక్స్ స్పెషాలిటీస్ ఉన్నాయి ఏంటో చూద్దాము చారిత్రక పూర్వయుగానికి సంబంధించిన శిలాజాలు ఏవైతే ఉన్నాయో ఫాజిల్స్ ఇవి ఎప్పుడు చారిత్రక పూర్వ యుగానికి చెందినవి ప్రీ హిస్టారిక్ ఏజ్కి సంబంధించిన ఫాజిల్స్ ఆసిఫాబాద్ ఇంకా మరియు చుట్టుపక్కల ప్రాంతాల్లో బయటపడ్డాయి సిర్పూర్ కాగజ్ నగర్ రైల్వే స్టేషన్ ఈ జిల్లాలోనే ఉంది బెజ్జూరు అడవిలో ఉన్న పాలరపు కొండలు అంతరించిపోతున్న రాబందులకు నిలయంగా ఉన్నాయి రెండు వేల పద్దెనిమిది నీతి ఆయోగ్ యొక్క నివేదిక ప్రకారము భారతదేశంలోనే అత్యంత వెనుకబడిన జిల్లాలలో ఈ కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా ఒకటి రెండవ వెనుకబడిన జిల్లాలలో రెండవ స్థానంలో భారతదేశంలో ఆసిఫాబాద్ జిల్లా ఉంది ఇది వెనుకబడిన జిల్లా దీనికి ముందుకు తీసుకురావటానికి చర్యలు తీసుకురావటం పథకాలు తీసుకురావటం అనేవి పాలసీస్ని తీసుకురావటం అనే అవసరం ఎంతో ఉంది విద్యుత్ కనెక్షన్లు అల్పంగా గల జిల్లా విద్యుత్ కనెక్షన్లు కూడా చాలా తక్కువగా ఈ జిల్లాలో ఉన్నాయి అయితే జోడెన్ ఘాట్ జోడెన్ ఘాట్ దగ్గరనే కదా మన ఈ కొమరం భీమ్ వచ్చి సెటిల్ అయ్యి అక్కడ జల్ జీన్ జంగల్ అనే నినాదాన్ని తీసుకొని వస్తాడు ఈ జోడెన్ ఘాట్కి ఇంకొక ప్రత్యేకత ఏముంది అని అంటే ఈ కమ్యూనిస్ట్ పార్టీకి చెందిన రాజ్ బహదూర్తో కలిసి ఇందిరాగాంధీని తెలంగాణ కోసం సారీ ఈ జోడెన్ ఘాట్ యొక్క ఒక ఇంపార్టెన్స్ ఉంది ఏంటి అంటే తెలంగాణ ఉద్యమంలో సిపిఐ రాష్ట్ర అధ్యక్షుడైన నారాయణ తెలంగాణ ప్రజా పోరు యాత్ర జోడెన్ ఘాట్ నుండి హైదరాబాద్ హైదరాబాద్ వరకు చేశానమాట తెలంగాణ ఉద్యమంలో సిపిఐ రాష్ట్ర అధ్యక్షుడు నారాయణ ఈ ప్ర జోడెన్ ఘాట్ నుండి హెచ్వైడి వరకు ఆయన ప్రజా పోరు యాత్ర అనేది సాగింది ఓకేనా ఇవి సమ్ ఫ్యాక్ట్స్ అబౌట్ భీమ్ ఆసిఫాబాద్ డిస్టిక్ ఇంకా ఏమైనా ఫ్యాక్ట్స్ నాకు తెలియనివి మీకేమైనా తెలిసినవి నేనేదైనా మిస్ చేసినట్లు మీకు అనిపిస్తే అవి కింద కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి థ్యాంక్ యూ నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు దీక్షా అకాడమీ మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ